హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. పిల్లలు ఎప్పుడన్నా స్వీట్స్ అడుగుతారు కదా, అప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ స్వీట్స్ని ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా టేస్టీగా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. వీటినే చట్నీ పప్పు అంటారు కదా, ఈ పప్పుని ఒక కప్పు తీసుకున్నాను. వీటిని చక్కగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపు వేయించుకోవాలి. ఇవి కాస్త మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కొంచెం సేపు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇవి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పప్పు మొత్తాన్ని తీసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పుట్నాల పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక రెండు ఇలాచీ కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. నేనైతే ఇలా మిక్సీ జార్లోనే ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా కాస్త పౌడర్ లాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా తీసుకోవచ్చు, పంచదార అయినా. నేనైతే బెల్లంతో ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇందులోనే ఒక కప్పు వాటర్ కూడా తీసుకోండి. ఒక కప్పు పుట్నాల పప్పు అయితే ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ తీసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి. ఇలా బెల్లం మొత్తం వాటర్లో కరిగి వాటర్ లెవెల్లోకి రావాలి. అప్పటి వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. చూసారు కదా, బెల్లం మొత్తం చక్కగా ఇలా వాటర్లో కరిగిపోయి వాటర్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కడాయిని క్లీన్ చేసి మరలా ఈ కడాయిలోనే వడకడుతున్నాను. ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఉండే డస్ట్, ఇసుక లాంటిది జల్లెళ్ళలోకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఈ పుట్నాల పప్పు పౌడర్ మొత్తాన్ని ఈ బెల్లం వాటర్లో వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఇలా ఈ పౌడర్ మొత్తం గడ్డలు లేకుండా బెల్లంలో బాగా కలిసి ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. ఇదంతా మెల్లగా దగ్గరికి వచ్చేస్తుంది, అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పౌడర్ మొత్తం బెల్లంలో చక్కగా ఉడికి దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఏ స్వీట్లో అయినా సరే ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇది మరి కాస్త దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఇది ఉడికిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను. ఇలా సరిపడినంత నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు వేసుకున్న నెయ్యి కాస్త తక్కువగా ఉంటే మరలా 1-2 స్పూన్లు యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా నెయ్యి మొత్తం ఈ స్వీట్లో కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే చక్కగా ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది, స్వీట్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా ఇది కాస్త దగ్గరకు వచ్చేసిన తర్వాత పాన్కి అంటుకోకుండా ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఈ స్వీట్ మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అందుకోసం నేను ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ప్లేట్కి అప్లై చేస్తున్నాను. ఇలా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఏదైనా బాక్స్ లాంటిది ఉంటే బాక్స్లో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లేట్లో తీసుకున్నాను. పైన కొంచెం నెయ్యి వేసి ఇలా స్పూన్తో కానీ స్పాచ్యులాతో కానీ స్ప్రెడ్ చేసుకున్నారంటే మీరు స్పూన్కైనా స్పాచ్యులాకైనా అంటుకోకుండా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది 1 గంట పాటు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను.
ఒక గంట తర్వాత చూసారంటే కాస్త గట్టిగా అయిపోతుంది. చూసారా, ఇలా కాస్త స్వీట్ గట్టిపడిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలానే ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోండి. ఇది మరి కాస్త చల్లారాలి. మరి కాస్త చల్లారిందంటే ఇంకొంచెం గట్టిపడుతుంది. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇలా కట్ చేస్తున్నాను కాబట్టి ముక్క కొంచెం సాఫ్ట్గా ఉంది, కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత రుచిగా కూడా ఉంది. ఒక్కసారి మీరు కూడా పుట్నాలతో ఈ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.